కాకుండా ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన కేసు టాస్క్ ఫోర్స్లు అండి టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్లో ఒకటి కాదండి చాలా వంద ఫేక్ కరెన్సీ కేసు కూడా ఒకటి ఉంది కదండి ఆ ఫేక్ కరెన్సీ కేసులు చాలా చేసాం దానికంటే ఒకటి ఇక్కడ ముఖఫంజా కాలేజీకి సంబంధించిన ఒక సార్ని ఇచ్చేశారు అంటే వాళ్ళ ఓనర్ని స్టాబింగ్ చేశారు స్టాబింగ్ ఒకసారి కాదు అతను చనిపోలేదని రెండుసార్లు స్టాబింగ్ చేశారు ఆ రెండుసార్లు కూడా ఒకటేమో మన సైఫాబాదులో అయింది దారిలో వెళ్తుంటే తీసి కిడ్నాప్ అట్లా పొడి చేశారు తర్వాత ఇంకోసారి కూడా స్టాబింగ్ చేశారు అంటే ఇంకా తర్వాత కూడా అతను చంపేయటానికి వెనకాల వర్క్ నడుస్తుందని చెప్పి అనిపించింది లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్స్ దొరకలేదు ఆ టైం అప్పుడు దాదాపుగా ఒక యాభై మంది అరవై మంది వరకు పికప్ చేసాం చాలా మైనట్గా వెళ్ళినాం అదే ఇంకా నాకు చెప్పాను కదా చైన్లో చిన్న చిన్న పూసలా ఒక్కొక్క పూస ఒక్కొక్క పూసతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది లక్కీగా కొంతమంది ఇన్ఫర్మేషన్ తయారు చేసాం తయారు చేసిన తర్వాత దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్లో ఒక సంబంధించిన సస్పెక్టు దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి డైరెక్ట్గా మన కోయంబత్తూరు వచ్చి కోయంబత్తూరు నుంచి వేరే వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ చుట్టుపక్కల ఏముంటాయని చెప్పేసి అని అక్కడ మాసిని గుడి అని ఒక ఫామ్ హౌస్ ఉండేది అక్కడ చాలా లిమిటెడ్ ఫామ్ హౌస్ ఉంటాయి ఒక నలభై నలభై లోపే ఉన్నాయి అక్కడ మిథున్ చక్రవర్తి గారి ఫామ్ హౌస్ కూడా ఉంది సో అక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ గెస్ట్ హౌస్లో ఉండే అవకాశాలు అంటే అక్కడ మనం కొత్త కదా మనం ఎట్లా వెళ్తే ఇబ్బంది తర్వాత ఆ ఫామ్ హౌస్లన్నీ కూడా ఇండివిజువల్గా వాళ్ళకి సంబంధించిన బంధువులే వెళ్తారు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వరు మనం కస్టమర్ అంటే మనం మామూలుగా టూరిస్ట్ లాగా వెళ్ళే అవకాశాలు లేవు అప్పుడు ఇంక అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ చూసుకొని అక్కడ కొద్దిగా షార్ట్లు అలాంటివి వేసుకొని కొంచెం అక్కడ ఏదో కొంచెం ఇది వస్తున్నాం వస్తున్నామని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక స్కావింజర్స్ లాగా అంటే మామూలుగా వెయిటర్ లాగా జాయిన్ అయ్యాము ఆల్రెడీ ముందే చెప్పాను కదా మన కలర్ ఇవన్నీ కూడా అన్నింటి మ్యాచ్ అయిపోతాయి సో దాంట్లో ఆ పని మనుషులాగా జాయిన్ అయ్యి ప్రతి ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళు ఎవరు మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారా లేదా అని మనం ఐడెంటిఫై చేసాం లక్కీగా ఒకరోజు ఒక ఫామ్ హౌస్లో ఆల్మోస్ట్ ఆల్ టైగర్ పా అని ఉంది అక్కడ ఆ టైగర్ పా అనే దాంట్లో రెస్ట్ తీసుకునేవాళ్ళం అన్నం ఉంటే తినేవాళ్ళం లేకపోతే లేదు పదిహేను రోజులు అయ్యింది అనుకుంటాను పదిహేను రోజులు అయిన తర్వాత మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు నాతో పాటు సో లక్కీగా ఆ రోజు మనకి వాంటెడ్ పర్సను ఒక ఫామ్ హౌస్లో క్రికెట్ ఆడుతున్నారు చాలామంది ఉన్నారు మేము ముగ్గురే ఉన్నాం ఇంకా ఆ రోజు కూడా మళ్ళీ పాత రోజులలాగా బేగం బజార్లాగా ఒక గోడ దూకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అంతమందిని మనము హ్యాండిల్ చేయాలంటే కష్టం వద్దని నా దగ్గర అతను కొట్టడానికి ప్రయత్నం చేశాడు నా సెల్ ఫోన్ పెట్టేసి అట్లా కొట్టే వరకు అతని ఇక్కడ దెబ్బ తగిలింది చేతి నిండా బ్లడ్ వచ్చేసింది అనమాట ఇంకా మీరందరూ ఆమె పోలీస్ ఆఫీసరు అది అని చెప్పి చెప్తే మీరందరూ కొంచెం మాకు సహకరించాలని చెప్పాం ఇంకా అక్కడ వాళ్ళందరినీ మొత్తం ఒక టెంపో ట్రావెలర్లో ఒక ఇల్లులాగా తయారు చేసుకున్నారు వాళ్ళు ఇంకా ఎవరికి మళ్ళీ వాళ్ళతో డ్రైవింగ్ చేస్తే ఇబ్బంది అని ఆ టెంపో ట్రావెలర్ని ఆల్మోస్ట్ మాసని గుడి దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మేమే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చినాం తర్వాత అతను కన్ఫెస్ చేయలేదు అతను ఒక కిరాయి ఒక నజఫ్ అని ఒక రౌడీ రౌడీషీటర్ని వాడాడు సో వాళ్ళకేదో ఆస్తి తగాదాలు ఉండి అతను చంపేస్తే ఆ ముఖంజా కాలేజ్ థర్టీ ఎకర్స్ ఏమో ల్యాండ్ ఉంది అది ఆ ల్యాండ్ గొడవలు ఉన్నాయి సో ఇది ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో కంప్లైంట్ పార్టీ వాళ్ళు సోనియా గాంధీ మేడం వరకు వెళ్ళి వాళ్ళు మన సీనియర్ ఆఫీసర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది లక్కీగా ఆ కేసు సాల్వ్ చేయటం మన సీనియర్ ఆఫీసర్లు కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది ఓకే ఆ కేసులు చాలా పదిహేను రోజులు మీరు ఫామ్ హౌస్లో ఉన్నారు కదా ఏ పని చేస్తేవారండి సినిమాలో చూపిస్తున్నట్లుగా పక్క పక్కన ఉండడం కళ్ళతో మాట్లాడుకోవడం చీకటి పడగానే కార్నర్కి వెళ్ళి మొబైల్ ఫోన్ మాట్లాడడం అవే చేస్తారా అది లేదండి ప్రతిది కూడా మాకు అంటే వెళ్ళినప్పుడు న్యాచురల్గా ఎప్పుడు ఫోకస్ పని మీదే ఉండేది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఎలిమినేట్ చేస్తూ పోయేవాళ్ళం అనమాట అంటే జస్ట్ అట్లా వెళ్ళటం వాళ్ళతోటి వాళ్ళు ఏమన్నారంటే మాకు ఒక మాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పది రోజులైతే మాకు అవకాశం ఇవ్వండి సార్ మేము చేసే పని మీకు నచ్చకపోతే మీరు ఇష్టం వచ్చిన చేంజ్ చేసుకోండి అని అట్లా కన్వెన్స్ చేసాం మాకు డబ్బులు ఇవ్వరు కాబట్టి ఏదో చిన్న చిన్న పనులు ఉండేవి వాళ్ళకి అది అక్కడికి వెళ్ళండి అది అది తుడవండి ఇది చేయండి అది చేయండి అని అంటే ఏదో సంథింగ్ అట్లా యాక్టింగ్ చేసేవాళ్ళకి వచ్చాము అంటే మాకెట్ తిరిగి వీలైనంత వరకు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నప్పుడు మాకేంటంటే వాళ్ళు మేము పోలీస్ ఆఫీసర్లని కాదు లేకపోతే వేరే వాళ్ళం అని నమ్మకం కలిగించడానికి మాత్రమే మేము యాక్టింగ్ చేసేవాళ్ళం తప్ప పెద్ద మరీ అంత డత్తిగా ఉండేవాళ్ళం అంటే వాళ్ళకి ఒక్కసారి కోపం వచ్చింది అనుకోండి మీరు పనికి వచ్చారు పని చేయకుండా ఏం చేస్తున్నారని ఉన్నప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారా అంటే కోపం వచ్చింది అట్లా ఏం లేదు అంటే మాకు అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి అంటే నిజంగా మనస్ఫూర్తిగా ఒకవేళ ఏదన్నా అంటే ఇప్పుడు ఇల్లు తుడవాల్సి వచ్చింది అనుకోండి ఆ ఇల్లు తుడవాల్సి వచ్చినప్పుడు ఆ ఇల్లు తులిసే పని మనిషి కంటే కూడా నాణ్యంగా అయితే నేనైతే చేయగలను అండి నాకు నమ్మకం ఉంది అది పని విషయంలో అందుట్లో తందేమీ లేదు పని విషయంలో వందకు వంద శాతం వాళ్ళు అనుమానం ఇచ్చే ప్రశ్న లేదు ఎందుకంటే మన ఇల్లు చూడటం మండలు చూడటం అవన్నీ మన ఇంట్లో కూడా మీరు చేసిన మారు వేషాల్లో ఇల్లు తుడటం కాకుండా వంటలు కూడా చేసేవారు చేసేవాళ్ళు కూడా వంటలు కూడా చేసేవాళ్ళు ఓకే హలో దిస్ రేణు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు